ప్రేమైన క్రీస్తునందు సహోదరులు సహోదరులారా, మరొక పర్యాయము ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బెతిస్తా ప్రార్థనా మందిరము ద్వారా జరిగే ఈ కార్యక్రమము ఈ దినము మరి నూతన సంవత్సర వాగ్దానాల మీద వర్తమానాన్ని మనం కలిగి ఉంటాం. ఈ 2024 నూతన సంవత్సరంలో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏమి అనేది మనం తెలుసుకోవాలా. ప్రతి సంవత్సరం కూడా 3 విధాల వాగ్దానాలను మనం తీసుకుంటాం. 1, మోటో కార్డులో ప్రింట్ అయ్యేటువంటి 3 వాగ్దానాలు. ఇవి సహవాస వాగ్దానాలు అంటారు. అంటే హెబ్రోన్లో దైవజను భక్సింగారు ఏర్పాటు చేసిన సహవాసము ద్వారా ఏర్పడిన సంఘాలు ప్రపంచమంతటా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సంఘాలన్నింటిలో కూడా ఈ వాగ్దానాన్ని, ఈ 3 వాగ్దానాలను మోటో కార్డులో ప్రింట్ చేసి మరి వాటిని మరి ప్రతి మందిరంలో కూడా మరి ఉంచటం జరుగుతుంది. ఇవి కాకుండా 31వ తారీఖు రాత్రి వాచ్నెట్ సర్వీస్లో ప్రార్థనాపూర్వకంగా వ్యక్తిగత వాగ్దానాలు మనం తీసుకుంటాం. ఇవి కాకుండా ప్రతి సంవత్సరము స్థానిక సంఘము కొరకైన వాగ్దానం కూడా మనం తీసుకుంటాం. మరి ఇలాగా దేవుని వాక్యములో నుండి వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకై ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టేదానికి మరి మనము నేర్చుకున్నాం. దైవజనులు అలాగ మనను వాక్యం మీద ఆధారపడాలని, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చేవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక ప్రతి విషయంలో మరి దేవుని వాక్యంలో నుండి వాగ్దానాలు మనం తీసుకుంటాం. అయితే ఒకటి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం, పేతురు 2:1-4 వచనములో అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దీని యొక్క వాగ్దానాలను బట్టి మనం పొందే మేలేంటో కూడా అక్కడ రాశాడు. ఈ వాగ్దానాలను బట్టి మరి దురాశ వల్ల అనుసరించుట వలన లోకములో ఉన్న భ్రష్టత్వము నుండి తప్పించబడుటకు ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఇది మొదటి ఉద్దేశము, ఈ లోకములో ఉన్న భ్రష్టత్వము నుండి తప్పించబడేదానికి ఈ వాగ్దానాలు మనకు సహాయపడతాయి. 2, దేవ స్వభావమునందు పాలిభాగస్థులగునట్లుగా ఈ వాగ్దానాలు మనకు సహాయపడతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో నుండి ప్రతి సంవత్సరము మరి 3 విధాలైన వాగ్దానాలు మనం తీసుకోవటం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము 2024 సంవత్సరంలో మోటో కార్డులో ప్రింట్ అయిన వాగ్దానాలు మరి మీకు నేను చూపిస్తున్నాను. అవి పైన కూడా మరి ఎదురు గోడ మీద ఆ వాగ్దానాలు ప్రింట్ అయి అక్కడ రాయబడి, వాటిలో ఒకటి ఏంటంటే సమాధానకర్తయగు దేవుడే మిమ్మలను సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక అనే వాగ్దానం. ఇది మోటో కార్డు. అనగా సమాధానకర్త అయిన దేవుడు మిమ్మలను సంపూర్ణముగా మరి పరిశుద్ధపరచునుగాక. ఇది 1 Thessalonians 5:23 ఉంది. 2వ వాగ్దానము, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14
27లో ఉంది. మూడో వాగ్దానము సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదృక్కించును. ఇది రోమీలు రాసిన పత్రిక 16:20లో ఉంది. ఈ మూడు ఈ 20-24లో మనకివ్వబడిన సహవాస వాగ్దానాలు. మరి వీటిని మనము క్లుప్తంగా ధ్యానిస్తాం. మరి మూడు వాగ్దానాలు కూడా మరి సమాధానం అనే మాట మనం చూస్తాం. శాంతి, సమాధానము. మరి దేవుడు సమాధానకర్త అనగా ఆయన అనేకమైన వాటికి కర్త అయి ఉన్నాడు. ఆయన సృష్టికర్త అనగా సర్వ సృష్టిని సృజించిన కర్త దేవుడై ఉన్నాడు. అలాగే సమాధానమునకు కర్త దేవుడైన యెహోవా. మరి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. యేసుప్రభు అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మరి మనలో మన పరిస్థితిని బట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవునితో సమాధానముగా ఉండకపోవటానికి కారణము మన పాపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమీలు రాసిన పత్రిక 5:8 మనము పాపులమై ఉన్నాము, మన పాపముల గురించి తెలియపరుస్తుంది. ఆ పాపమును బట్టి 10 మనము దేవునికి శత్రువులుగా ఉన్నామని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఏ పాపమైతే మనలను దేవునికి శత్రువులుగా చేసిందో, మరి ఆ పాపము కానీ తీసివేయబడితే మనం దేవునితో సమాధానపరచబడతాం. మరి ఈ పాపమును ఎలాగా తీసివేస్తారు? దేవుని యొక్క వాక్య ప్రకారము మన హృదయములో పాపం అనేది చోటు చేసుకుంది. ఈ పాపము మరి తీసివేయాలంటే దేవుడు తన కుమారుని పంపాడు, యేసుక్రీస్తు ప్రభును పంపాడు. ఈ మాట మోటేహోను 3:5 రాయబడింది. ఏముంది అక్కడ? ఆయన పాపములను తీసివేయుటకై ప్రత్యక్షమాయను అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు మరి పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమయ్యాడు. మన హృదయములో నుండి మన జీవితంలో నుండి పాపమును తీసివేయాల. మరి తీసివేస్తే దేవుని ఆత్మ మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ పాపములు తీసివేసి ఎక్కడ వేశాడు? దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు వారి పాపములను వారి మీద మోపక మరి పాపమెరుగని ఆయన కుమారుని మనకోసము పాపముగా చేసినని 2 కొరింథీ 5:21 రాయబడింది. కనుక పాపమును తీసివేసి యేసుక్రీస్తు ప్రభు సర్వమానవుల పాపము నిమిత్తమై దేవుని గొర్రెపిల్లగా సిలువలో ప్రాణం పెట్టాడు. అనగా పాపమునకు ప్రాయశ్చిత్తము ప్రభు యేసుక్రీస్తులో జరిగింది. తద్వారా ఈనాడు మనము దేవునితో సమాధానపరచబడ్డాం. కనుక ఈనాడు ప్రతి వ్యక్తి కూడా తన పాపముల విషయంలో యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి ఒప్పుకొని క్షమాపణ పొందడం ద్వారా దేవునితో మనము సమాధానపరచబడతాం. ఇది దేవుడే చేసిన కార్యం. దేవుడే అట్టి కార్యము తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులో జరిగించి మనలను ఆయనతో సమాధానపరుచుకున్నాడు. 2వది, సమాధానపరచబడిన మనము సమాధాన స్థితిలో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలు రాసిన పత్రిక 5:1 మరి మనము 11వచనం చివరి మాటలో మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఒకప్పుడు సమాధాన స్థితి లేదు, కారణము పాపం.
కలవరము, భయము, మరి ఇవి మన జీవితంలో చోటు చేసుకున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానపరచబడిన ప్రతి వ్యక్తి మరి సమాధాన స్థితిలో ఉంటాడు, స్టేట్ ఆఫ్ రీకన్సిలేషన్. తన జీవితంలో ప్రతి అంశంలో కూడా సమాధాన స్థితిని తను అనుభవిస్తాడు. తను వ్యక్తిగతంగా తన యొక్క జీవితంలో, మరి కుటుంబములో, తన జీవితంలో, మరి సంఘముగా, మరి జీవితంలో సమాధాన స్థితిలో ఉండుట అనేది దేవుని యొక్క అనుగ్రహం మనకు. ఈ సమాధాన స్థితిని పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ ఈ స్థితిలోనే, సమాధాన స్థితిలోనే మనం ఉంచబడుచున్నామని వాక్యం చెప్తుంది. మరొక మాట ఏంటంటే, సమాధానం అనేది మన హృదయములను ఏలవలెనని దేవుని వాక్యం చెప్తుంది. అనగా మరి దేవుని యొక్క వాక్యము చేత, మరి సమాధానము చేత మనము ఏలబడుచున్నాం. అంటే సమాధానం అనేది మన జీవితాల్ని పరిపాలించేదిగా ఉందని దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతుంది. ఈ మాట కొలసీలకు రాసిన పత్రిక 3:15 వ్రాయబడింది. 3:15 నేను చదువుతున్న మాట వినండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మన హృదయములలో ఏలుచుండాల. అంటే అది పరిపాలించాల, పాలన చేయాల. మరి అది మన హృదయములో పాలన చేస్తే మరి దేనికి కూడా మరి హృదయంలోనికి ప్రవేశముండదు. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభు మరి పరలోక రాజ్య మర్మాల గురించి చెప్తూ మరి మత్తయి సువార్త 13, మార్కు సువార్త 4, లూకా సువార్త 8 మరి ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యాన్ని గురించి చెప్తూ మరి ముళ్ళ పొదలు ఆ వాక్యమును అణిచివేసినాయి అన్నాడు. తద్వారా పరిపక్వమైన ఫలము పొందలేకపోయినారని వాక్యం చెప్తుంది. ఏంటే ఆ ముళ్ళ పొదలంటే, మరి దాని గురించి మరి మార్కు సువార్త 4:18-19 ఏంటవి? ఐహిక విచారము, ధనమోసము, ఇతరమైన అపేక్షలు. మరి లూకా సువార్తలో భోగములు అని చెప్పబడింది. ఈ 4 రకాలైన ముండ్ల పొదలు మన హృదయములో ఉన్న దేవుని వాక్యమును, దేవుని వాక్యం ద్వారా అనుగ్రహించబడిన సమాధానమును అణిచివేస్తాయని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవి ఈ పరిస్థితి మనకు రాకుండా మనం 2 పనులు చేయాల. 1, లోనికి ప్రవేశించకుండా, లోపలికి మరి చొచ్చకుండా వీటిని, అనగా రాకుండా వీటిని బయటనే మరి ఉంచాల. ఇది రాయబడింది మార్కు సువార్త 4:19. ఇవి లోపల చొచ్చి అన్నాడు. దేవుడు అనుగ్రహించు సమాధానము మనలను ఏలుచుంటే అది సంపూర్ణ అధికారాన్ని కలిగి ఇవి ఏవి కూడా లోనికి రాకుండా, ప్రవేశము లేకుండా వాటికి చేస్తాయి. అనగా ఐహిక విచారము, ధనమోసము, భోగములు, ఇతరమైన అపేక్షలు, అవి లోనికి రాకుండానే, వాటికి ప్రవేశము లేకుండానే చేయాలంటే మన హృదయములో దేవుడిచ్చిన సమాధానము ఏలవలెను, అనగా అది పాలన చేయవలెను, మరొక దానికి ప్రవేశము లేకుండా అది చేస్తుందని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, మరి దేవుని యొక్క వాక్యములో గలతీ రాసిన పత్రిక 5:22 మనం చూస్తే అక్కడ ఆత్మ ఫలములలో సమాధానం అనేది
ఒకటిగా మనం చూద్దాం. 5:22 ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి 9 చిరుఫలాలు. ఇవి ఆత్మ ఫలమునకు చిరుఫలాలు. వీటిలో మొదటి 3 అనగా ప్రేమ, సంతోషము, సమాధానం. అనగా ఆత్మ ఫలములలో 3 సమాధానం. ఈ 3 కూడా దేవుడు అనుగ్రహించేది. అనగా దేవుని ప్రేమ, దేవుని సంతోషము, దేవుని సమాధానం. కనుక దేవుడు అనుగ్రహించే సమాధానం అనేది మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫలముగా దానిని మన జీవితాల్లో ఉంచుతాడు. కనుక ఆత్మ ఫలములలో 1 సమాధానము అనే ఫలాన్ని మనం ఫలించాలి. ఈ ఫలించాలంటే ఆత్మపూర్ణులు మనకు కావాలి. కనుక సమాధాన ఫలమును మనము కలిగిన వారమై జీవించినట్లు ప్రభు మనకు సహాయపడతాడు. ఇంతేకాదండి, దేవుని వాక్యం చెప్తుంది మరి దేవుడు మనలను మరి సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించినాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి 2 కొరింథీయుల పత్రిక 5:18 రాయబడింది. 2 లైన్లో ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాడు. కనుక మినిస్ట్రీ ఆఫ్ రీకన్సిలియేషన్ అంటే దాని ప్రకారం ఆయన ఏమంటున్నాడంటే మేము మరి దేవునికి లేక క్రీస్తుకు రాయబారులముగా ఆ పని చేస్తున్నామంటున్నాడు. 2 కొరింథీయుల 5:20 క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షంగా మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. దేవుని యొక్క రాయబారులు ఎవరంటే ఒక దేశంలో ఉన్న ప్రభుత్వాని పక్షంగా మరొక దేశంలో మరి ఉంచబడే వారిని రాయబారులు అంటారు, అంబాసిడర్స్. వారు మరి ఒక ప్రభుత్వానికి అధికారాన్ని పొంది వేరొక దేశంలో ఆ ప్రభుత్వం పక్షంగా పనిచేసేవారు. అలాగే దేవుని రాజ్యము అనే ప్రభుత్వములో దేవుని చేత నియమించబడి వారమై ఈ లోకం ఇహలోకమని ఈ లోకములో ఆ సమాధానపరచు పరిచర్యకు మనము రాయబారులుగా నియమించబడ్డామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి సమాధానపరచు పరిచర్యను దేవుని రాయబారులుగా జరిగించాలంటే అక్కడ రాయబడింది మనం చేయాల్సింది సమస్త మానవులకు మరి ఈ యొక్క సమాధానము మరి కలిగి ఉండాలని ప్రకటించటం. ఏమని ప్రకటించాలా? దేవునితో సమాధానపడని మరి వేడుకొనుచు ప్రకటించాలా. అనగా దేవునితో సమాధాన పడండి అని ప్రతి మానవులకి మనం చెప్పాలా. అది మన పరిచర్య. ఎందుకంటే మానవుడు పాపంలో ఉన్నంతకాలము దేవునితో సమాధానంగా ఉండలేడు. వాడు దేవునితో శత్రువుగా ఉంటాడు. అయితే సమాధానపరచు పరిచర్య చేసేవారు మరి బయటికి వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి మరి మీరు దేవునితో సమాధాన పడండి అని చెప్తారు. అంటే మీ ప్రతి పాపమును ఒప్పుకొని ప్రతి పాపము క్రీస్తు రక్తములో క్షమించబడి దేవునితో సమాధాన పడమని ఆ యొక్క పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. సమాధాన పడు పరిచర్య ఎంత గొప్ప పరిచర్య మనకు అనుగ్రహించాడో గమనించండి. మరి అంతేకాదండి, మరి మనము మన కుటుంబములలో సమాధానం, కుటుంబములలో సమాధానం. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో మరి సమాధానం లేదు. భార్యకు భర్తకు సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి. మరి తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి. అందుకొని సమాధానము లేకుండా కలవరంతో జీవించే
కుటుంబాలకు దేవుడిచ్చేటువంటి వాక్యం ఏంటంటే, తన దాసుల ద్వారా, అపోస్తులుల ద్వారా, తన వాక్యము ద్వారా దేవుని సమాధానాన్ని కుటుంబంలోనికి ప్రవేశింపచేస్తున్నాడని మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 10:11 నుండి రాయబడినప్పుడు ఆయన అన్నాడు, ఆ ఇంటికి సమాధానము వచ్చునని చెప్పమన్నాడు. 12 ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. కాబట్టి దేవుని యొక్క దాసుల ద్వారా, వారి ప్రవేశము ద్వారా మరి గృహములలో సమాధానం అనేది తీసుకురాబడుతుంది. పీస్ ఇన్ ద హౌస్, కుటుంబములో సమాధానము. ప్రిల్లారా, మరి ఈ సంవత్సరము ప్రభు ఈ వాగ్దానం చేస్తున్నాడు, నీ కుటుంబములో దేవుడు మరి తన సమాధానాన్ని తన దాసుల ద్వారా నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ సమాధానాన్ని కలిగి సమాధాన గృహముగా నీవు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని పిల్లల యొక్క ప్రతి గృహము కూడా, ఎవ్రీ హౌస్ ఆఫ్ గాడ్స్ చైల్డ్ ఈజ్ ద హౌస్ ఆఫ్ పీస్, సమాధాన గృహముగా ఉంటుంది. కాబట్టి ఈ మన హృదయాలలోనే కాదు, మన గృహాలలో సమాధానం అనగా కుటుంబ సభ్యుల మధ్యలో మరి ఇట్టి సమాధానాన్ని కలిగి మరి ఉండాలని దేవుడు ఆశతో ఈ సంవత్సరము ఆ యొక్క పనిని మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా అంటాడు, మరి మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ మాట 1 Thessalonians 5:13 రాయబడింది. మీరు ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలని 1 Thessalonians 5:13 ఈ వాక్యాన్ని మనం చదువుతాం. నేను చదువుతున్నాను, వినండి. చివరి మాట, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి, పీస్ విత్ వన్ అనెదర్. ప్రిల్లరా, ఇది చాలా అవసరమైంది. దేవుని పిల్లలంగా మనం ఒకరితో ఒకరము సమాధానంగా ఉండాల, శత్రుత్వం అనేది ఉండకూడదు. అందుకొని ప్రభు బల యుద్ధ మరి ఇవ్వబడినటువంటి హెచ్చరికలు ఒకటి ఏంటంటే, దేవునితో మనుషులతో మరి సమాధాన పడి మరి రొట్టె విరవాల. కనుక ఎవని బల్ల ఎద్దుకు మనం వచ్చినప్పుడు ఎవని మీదనైనా మరి అసమాధానము మరి మన జీవితంలో ఉంటే, వెంటనే మనం వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడి రొట్టె విరవాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఒకరితో ఒకరము, పీస్ విత్ వన్ అనదర్. అయితే ప్రియులారా, ఈ దినాలలో మరి క్రైస్తవుల సహోదరుల మధ్యలో మరి సమాధానము లేని పరిస్థితులు మనం చూస్తాం. అలాగే సంఘాల్లో మరి సహోదరుల మధ్య సమాధానము లేని పరిస్థితులు మనం చూస్తాం. అలాగే మరి సంఘాల్లో ఉన్న సేవకుల మధ్యలో, దైవ సేవకులు పరిచయం చేసేవారి మధ్యలో సేవ విషయంలో, దేవుని పని విషయంలో సమాధానము లేని వారిగా ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ సంవత్సరము ప్రభు అన్నాడు, సహోదరుల మధ్య మీరు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండి పరిచయం చేయండి. కనుక మరి ఈ సంవత్సరము ఏ రకమైన సమాధానము, పోరాటాలు, శత్రుత్వము మరి సమాధానము లేని పరిస్థితిని తీసుకొచ్చినాయో, ఈ సంవత్సరము సంఘాలలో ప్రతి ఒక్కరూ సమాధానపరచబడిన వారై, ఏ శత్రు స్వభావము లేకుండా మరి కొనసాగాలని దేవుడు కోరుచున్నాడు. ఇట్టి సమాధానాన్ని సంఘాలలో సహోదరుల మధ్య దేవుడు అనుగ్రహించాలని మరి ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఇట్టి సమాధాన మరి వాగ్దానము ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబడింది.
ఈ సమాధానాన్ని బట్టి మనము మరి ఎంతో సంతోషంగా దీవనకరంగా దేవుని యొక్క సేవలో మనం కొనసాగగలమని మనం చూస్తున్నాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరము ఆ సమాధాన పరచు పరిచర్యను మనం జరిగించాలని దేవుని వాక్యంలో ఉంది. సమాధాన పరచు పరిచర్య జరిగించాలంటే సువార్త ప్రకటించడం ద్వారానే మనం చేయగలం. కనుక మరి సంవత్సరము మనకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానంలోని మరి తలంపు ఏంటంటే మరి క్రీస్తు రాయబారులంగా మనం ఉంచబడ్డాం. కనుక మనం వెళ్ళి లోకంలోనికి వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి మరి దేవునితో వారు సమాధాన పడాలని మరి ప్రకటించాలని దేవుని వాక్యం కోరుతుంది. కనుక అట్టి పని సమాధాన పరచు పరిచర్య మరి ప్రజలకు జరిగిస్తూ కొనసాగాల. అయితే ఒకటి గుర్తుపెట్టుకొని, సమాధాన దేవునితో సమాధాన పడిన వారే ఆ పరిచర్య చేయగలరు. రెండవది, దేవుడు అనుగ్రహించు సమాధానాన్ని హృదయములో కలిగిన వారే ఆ పరిచర్య చేయగలరు. దేవుడు అనుగ్రహించు సమాధానాన్ని మరి హృదయములో పాలన చేయుటకు అనుభవం కలిగిన వారే ఆ పరిచర్య చేయగలరు. మనము సమాధానము లేకుండా సమాధాన పరిచర్య చేయలేం. అలాగే చేయటానికి ప్రయత్నిస్తే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. కనుక సమాధానాన్ని గురించిన వాగ్దానాన్ని పొంది, సమాధానాన్ని గురించిన ప్రసంగాలు చేసి, సమాధానాన్ని గురించి మరి ఇంతగా మాట్లాడే మనము మరి మనలో మనము ఒకరితో ఒకరము సేవలు పరిచర్యలు సంఘాలు సమాధానాన్ని కలిగి ఉండకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. అది వేషధారణమైన పరిస్థితిగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ఈ సంవత్సరము దేవుడు మన అక్కర ఎరిగి మరి చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏందది? మరి దేవుడు అనుగ్రహించు సమాధానాన్ని మనం కలిగిన వారమై ఆ స్థితిలో మనం ఉంటూ మరి ఆ సమాధానాన్ని అనేకులకు ప్రకటిస్తూ ప్రజలను సమాధాన పడనని మరి దేవుని రాయబారులంగా జీవించేదానికి ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీరిచ్చిన ఈ మోటో కార్డు 2024 3 సహవాస వాగ్దానాల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదెంతో మరి మాకు అవసరమైనది, మరి వ్యక్తులకు అవసరమైనది, మరి కుటుంబాలకు అవసరమైంది, సంఘాలకు కూడా అవసరమైంది. దేవా, మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి. సమాధాన పరచు పరిచర్యను మాకు దయచేయండి. సమాధాన స్థితిలో కొనసాగుటకు సహాయం చేయండి. సమాధాన అనే ఆత్మ ఫలాన్ని మేము ఫలించువారుగా మమ్మల్ని చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.